టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ విజయవాడ నుంచి సుబ్బారావు. హలో. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. అడగండి. నేను పక్కగా స్టాక్స్ కొన్నాను, ఏం కొంటే బాగుంటుందని అడుగుతాను సార్. కొందాం అనుకుంటున్నారు. ఏం చేస్తారు మీరు సుబ్బారావు? నేను చిన్న జాబ్ చేస్తానండి. చిన్న జాబ్ చేస్తారు. ఎంత వయసు మీది? 42. ఓకే. సో ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మార్కెట్స్ లో? 5000 రూపీస్. చాలా పెద్ద మొత్తాన్ని తీసుకొస్తున్నారు మార్కెట్ లోకి. 5000 తో మీరు మార్కెట్ లో ఒకసారి ఇన్వెస్ట్ చేసి ఊరుకుంటే లాభం లేదు. నెల నెల సో మీరు చాలా చిన్న అమౌంట్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సో ఇంత చిన్న అమౌంట్స్ తో మార్కెట్స్ లో మీకు లాభాలు కనపడటం కష్టం. లక్షలు లక్షలు ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకే లాభాలు వస్తాయో రావు అనేది కొంతవరకు ఓన్లీ లాంగ్ టర్మ్ గేమ్ అండి. ఇది చాలా సుదీర్ఘ కాలం మీరు కొనసాగించాల్సిన ప్రక్రియ. ఇప్పుడు మీరు 42 అంటున్నారు. కనీసం ఒక 15-20 ఇయర్స్ మీరు సస్టైన్ చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ ని. అండ్ ఎక్స్పెక్ట్ రిటర్న్స్ ఓన్లీ ఇన్ ది లాంగ్ టర్మ్. ఏదో 1-2 ఏళ్లలో డబ్బులు రావు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి, మంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ని. అందులో కూడా నెల నెల మీరు అన్నట్లుగా 5000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి. సో దట్ సంవత్సరానికి ఒక 60-70 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి అండ్ నెక్స్ట్ 15 ఇయర్స్ అనుకుందాం. సపోజ్ 42 మీకు బై ది టైమ్ యూ రీచ్ 55-60 ఒక మంచి మొత్తం జమ అవుతుంది అనమాట. అంతేగాని మనం చిన్న అమౌంట్స్ తో పెద్ద లాభాలు పొందాలనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు, రావు కూడా అలాగా. సో ఎప్పటికప్పుడు ఎస్ఐపిస్ లాగా మీరు చేస్తూ ఉండండి. దట్ ఈజ్ ఐడియల్ ఫర్ స్మాల్ ఇన్వెస్టర్స్. ఏమీ తప్పేం లేదు, మీరు మంచి ఉద్దేశంతో ఈక్విటీ మార్కెట్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. వీ కంగ్రాచులేట్ యు ఫర్ దట్. అండ్ డెఫినెట్లీ ఎస్ఐపిస్ చేయండి. ఏమి అండ్ అందరికీ కూడా ఒక అభ్యర్థన లేదా ప్రాధాన్యపడుతున్నాం అనుకోండి, ఇలా గడ్డం పట్టుకుని మరి ఎస్ఐపిస్ మాత్రం ఎవరు డిస్కంటిన్యూ చేయదండి. కంటిన్యూ దీస్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి తగ్గిన మార్కెట్ లోనే మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఈ అదనంగా వచ్చిన యూనిట్స్ ఇంటూ ఆ తర్వాత రోజుల్లో పెరగబోయే అనేవి చూసుకుంటే మంచి రిటర్న్ మనకు వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఎవ్వరూ ఆధారపడద్దు మార్కెట్స్ పడిపోతున్నాయని. వీలైతే ఇంకా మీ ఎస్ఐపి మొత్తాన్ని ఈ సమయంలో పెంచుకునేందుకు కూడా ప్రయత్నించండి. డెఫినెట్లీ మార్కెట్స్ విల్ రివార్డ్ యూ. అటువంటి వాళ్ళకే బహుమతులు లభిస్తాయి మార్కెట్స్ నుంచి. తర్వాత